పంతొమ్మిది వందల రెండులో జరిగిన పద్నాలుగు ప్రశ్నోత్తరాలు ఇవి శివప్రకాశం పిళ్ళై స్వామి భగవాన్ రమణ మహర్షి మధ్యన జరిగినటువంటి ప్రశ్నోత్తరాలు ఇక్కడ శివప్రకాశం పిల్లై ప్రశ్న అడుగుతారు భగవాన్ రమణ మహర్షి గారు సమాధానమిస్తారు శివప్రకాశం పిళ్ళై ఇలా అడుగుతున్నారు స్వామి నీనెవర్ని ముక్తి ఎలా లభిస్తుంది స్వామి భగవాన్ రమణ మహర్షి నిజమైన నేను దేహం కాదు పంచేంద్రియాలు కావు ప్రాణం కాదు మనస్సు కాదు ఇవేవీ తెలియని సుషుప్తి కాదు పిల్లై నేను ఇవేవీ కాకపోతే మరెవర్ని స్వామి వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకదాని నేను ఇది కాను అంటూ విడిచిపెడితే మిగిలినదే నేను అది చైతన్యం పిల్లై ఆ చైతన్యం యొక్క స్వభావం ఏమిటి స్వామి అది సచ్చిదానందం ఆ స్థితిలో నేను అన్న భావావేశం కూడా ఉండజాలదు దీనినే మౌనమని ఆత్మ అని అంటారు ఉండేది అది ఒక్కటే సృష్టి అహము ఈశ్వరుడు వీటన్నింటినీ వేరువేరుగా పరిగణించడం భ్రాంతి మాత్రమే ముత్యపు చిప్పలో వెండి కనపడినట్లు కానీ భగవంతుడు జీవుడు విశ్వము శివస్వరూపంగా ఆత్మస్వరూపంగా సత్యమే పిల్లై ఆ సత్యాన్ని ఆ శివస్వరూపాన్ని ఎలా సాక్షాత్కరింపజేసుకోవడం స్వామి దృశ్యమానమైనది అంతా మాయమైతే ద్రష్ట యొక్క నిజతత్వం బయటపడుతుంది అదే సత్యము అదే కేవలము పిల్లై వస్తు చూచేటప్పుడు ఆ శివస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోలేమా స్వామి అది కుదరదు ఎందువలనంటే ద్రష్ట దృశ్యము తాడు అందులో ఉన్నట్లు భాషించే పాము వంటివి కాబట్టి పైన ఉన్న సర్పమనే భ్రాంతి తొలగించుకుంటేనే గాని తాడుని చూడలేవు పిల్లై బాహ్య వస్తుజాలం ఎప్పుడు మాయమవుతుంది స్వామి అన్ని భావాలకు చేష్టలకు మూలమైన మనసు మాయమైనప్పుడు బాహ్య వస్తుజాలం అంతా మాయమవుతుంది పిల్లై మనసు యొక్క నైజం ఏమిటి స్వామి మనసు భావాల సమూహమే అదొక రకమైన శక్తి అది ప్రపంచంగా రూపం ధరిస్తుంది వ్యక్తమవుతుంది మనసు ఆత్మలో అంటే శివస్వరూపంలో ఇంకిపోతే నిజతత్వం తెలుస్తుంది మనసు బయటకు ప్రసరించినప్పుడు ప్రపంచం కనబడుతుంది నిజతత్వం సాక్షాత్కరించదు పిల్లై మనసు ఎలా మాయమవుతుంది స్వామి నేనెవరిని అన్న చింతనని కొనసాగించడం వలన మనసు మాయమవుతుంది ఈ పనిని మనసుతోనే చేయాలి చితికి నిప్పు అంటించిన తర్వాత దానిని అటు ఇటు కర్రతో కదుపుతారు ఆ కర్ర కూడా శవదహనమైన తర్వాత చితి కాలిపోయిన తర్వాత బూడిత అయిపోతుంది అలాగే ఇదిను అప్పుడే మనకి ఆత్మజ్ఞానం లేక ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అప్పుడు నేను అనే భావం పోతుంది ప్రాణం యొక్క కార్యకలాపాలు నెమ్మదవుతాయి అహానికి ప్రాణానికి మూలం ఒక్కటే ఏ పని చేసినా అహంకారం లేకుండా అంటే ఈ పనిని నేను చేస్తున్నాను అనుకోకుండా చెయ్యి అటువంటి స్థితిలో స్వంత భార్య కూడా విశ్వమాతగా కనబడుతుంది నిజమైన భక్తి అంటే అహాన్ని ఆత్మకి అంకితం చేయడం పిల్ల ఇలా అడుగుతున్నారు మనసుని మాయం చేయడానికి ఇతర మార్గాలు లేవా స్వామి చింతన తప్ప తృప్తికరమైన ఇతర మార్గాలు లేవు ఇతర పద్ధతుల ద్వారా మనస్సుని నిశ్చలం చేసినా అది తాత్కాలికమే మనస్సు మళ్ళీ మేల్కొని యథాప్రకారం గంతులు వేస్తుంది తన పాత ధోరణిలో ప్రవర్తిస్తుంది పిల్లై ఈ వాంఛలను ఈ భావాలను ఈ వాసనలను ఎప్పుడు అనగాల్చగలుగుతాం స్వామి నీ అంతరంగంలోకి నువ్వు చూస్తూ వెళ్తున్నా కొద్దీ ఇవన్నీ బలహీనమై చివరికి నిన్ను విడిచేస్తాయి పిల్లై కొన్ని జన్మల నుండి మనసులో ఇంకిపోయిన వీటిని పూర్తిగా పెకిలించి వేయటం నిజంగా సాధ్యమేనా స్వామి అటువంటి సందేహాలకు తావునీయవద్దు దృఢ నిశ్చయంతో ఆత్మలో చొచ్చుకొనిపో ఈ చింతన నిరంతరం కొనసాగుతుండడం వలన మనసు మాయమైపోయి చివరికి ఆత్మగా మారిపోతుంది నీకు ఎప్పుడైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నించకు ఆ సందేహం కలిగిందెవరికో తెలుసుకోవడానికి ప్రయత్నించు పెళ్ళి ఈ చింతనని ఎంతకాలం కొనసాగించాలి స్వామి నీలో ఆలోచనల్ని ప్రేరేపించే శక్తి మనసుకు ఉన్నంత కాలము కొనసాగుతూనే ఉండాలి నీ శత్రువులు నీ కోటలోనే కాలము బయటకు వస్తూనే ఉంటారు అలాగే ఒక్కోసారి ఒక్కొక్క ఆలోచన బయటపడినప్పుడల్లా ఈ చింతనతో దానిని జనన స్థానంలోనే ధ్వంసం చేయటమే వైరాగ్యం అంటే అందువలన ఆత్మసాక్షాత్కారమయ్యే వరకు చింతన అవసరమే కావలసిందల్లా ఒకటే నిరంతరము ఆత్మ గురించిన యోచనే పిల్లై ఈ విశ్వము విశ్వంలో జరిగే అన్ని ఈశ్వరేచ్ఛ వలన సంభవించినవే కదా అటువంటప్పుడు ఈ విధంగా జరగాలని ఆయన ఎందుకు నిర్ణయించాడు స్వామి భగవంతునికి సంకల్పం అంటూ ఏమి లేదు ఏ పని ఆయనకి సంబంధించినది కాదు ప్రపంచంలో జరిగేది ఏది ఆయనని ప్రభావితం చేయదు ఏ ప్రయోజనము ఏ కోరిక ఏ శ్రమ లేకుండా సూర్యుడు ఉదయిస్తాడు కానీ సూర్యోదయం కాగానే పనులు ప్రారంభమవుతాయి భూమి మీద భూతద్దం ద్వారా వచ్చే సూర్యకిరణాల వలన నిప్పు రేగుతుంది తామర మొగ్గ విచ్చుకుంటుంది నీరు ఆవిరైపోతుంది సజీవమైన ప్రతిదీ ఏదో వ్యాపకాన్ని ప్రారంభించి కొనసాగించి ఆగిపోతుంది వీటి వేటి వల్ల సూర్యుడు ప్రభావితం కాడు తన ప్రకృతి ప్రకారం తనకి నిర్ణీతమైన పంతా ప్రకారం ఏ ఉద్దేశము లేకుండా కేవలం సాక్షిభూతునిలాగా ప్రవర్తిస్తాడు సూర్యుడు అలాగే భగవంతుడు కూడా ఇంకో ఉదాహరణ అంతరిక్షాన్ని తీసుకో భూమి నీరు నిప్పు గాలి అన్నీ అందులో ఉన్నాయి అన్నీ పరివర్తన చెందుతుంటాయి కదులుతుంటాయి కానీ ఇవేవీ కూడా అంతరిక్షాన్ని ప్రభావితం చేయవు అలాగే భగవంతుడు కూడా భగవంతుడే సృష్టి స్థితి లయకారకుడైన ఈ కార్యాలని ఏ సంకల్పంతోనూ ఏ ప్రయోజనంతోనూ భగవంతుడు కొనసాగించాడు కానీ జీవులకి మాత్రం వాటి ప్రభావం ఉంటుంది జీవులు తమ తమ పనుల ప్రభావాన్ని అనుభవిస్తాయి భగవంతుడు నిర్ణయించిన క్రమాన్ని అనుసరించి అంటే కర్మలను అనుసరించి అటువంటి ఫలితాలు వారివే కానీ భగవంతునివి కావు ఆయా కార్యాలయాలకు భగవంతుడు బాధ్యుడు కాడు వాటి ప్రభావం ఆయన మీద పడదు స్టార్ మార్క్ సృష్టి విలక్షణమైనది ప్రయోజనం బాధ్యత వంటి భావాలు కాలం యొక్క సృష్టి తర్వాత కానీ వ్యక్తులు సమాజాలు ఏర్పడ్డ తర్వాత కానీ వచ్చాయి ఈ భావాలను సృష్టికి అతీతమైన భగవంతునికి వర్తింపచేయడంలో అర్థం లేదు రెండోది అంటూ ఏదో ఉన్నప్పుడే బాధ్యత అన్న భావం వర్తిస్తుంది భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అన్నప్పుడు వేరొకటి అంటూ ఏమీ లేదు కాబట్టి బాధ్యత అన్నది భగవంతునికి వర్తించదు ఓకే మాస్టర్స్ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు